హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కరెంట్ అఫేర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్, ముంబై. సెకండ్ క్వశ్చన్, ఆగస్టు 2022లో రైతులకు విత్తన పంపిణీకి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్, జార్ఖండ్. థర్డ్ క్వశ్చన్, భారతదేశం ఏ వ్యాధిని పరిష్కరించడం కోసం ఆగస్టు 2022లో దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ను ప్రారంభించింది? ఆన్సర్, మంకీఫాక్స్. ఫోర్త్ క్వశ్చన్, హెచ్ఈఏ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో అత్యధిక సగటు జరిమానా PM2.5 స్థాయిని కలిగి ఉన్న నగరం ఏది? ఆన్సర్, న్యూఢిల్లీ. ఫిఫ్త్ క్వశ్చన్, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంను ఏ దేశం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది? ఆన్సర్, రష్యా. సిక్స్త్ క్వశ్చన్, ఏ సాయుధ దశం దాని ఎయిర్ ఈ టికెట్ సేవ కింద బుకింగ్ డేటా యొక్క భద్రత మరియు భద్రతను నియంత్రించడానికి ఐఆర్సిటీసీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్, బీఎస్ఎఫ్. సెవెంత్ క్వశ్చన్, యుఎస్ పసిఫిక్ ఐస్లాండ్ కంట్రీస్ సమ్మిట్ యొక్క 1వ ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్, యుఎస్ఏ. ఎయిత్ క్వశ్చన్, ఐఎంఎఫ్ సెప్టెంబర్ 2022 తాజా గణాంకాల ప్రకారం యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం ఏది? ఆన్సర్, భారతదేశం. నైన్త్ క్వశ్చన్, 2022లో G20 అధ్యక్ష పదవిలో ఉన్న దేశం ఏది? ఆన్సర్, ఇండోనేషియా. టెన్త్ క్వశ్చన్, జీవ వైవిధ్య పరీక్షపై భారత ప్రభుత్వం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, నేపాల్. 11th క్వశ్చన్, ఐఎంఎఫ్ దాని ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి $2.9 బిలియన్ల రుణాన్ని ఏ దేశానికి ఆమోదించింది? ఆన్సర్, శ్రీలంక. 12th క్వశ్చన్, ఓస్టాక్ 2022 వ్యాయామంలో భారత సైన్యం ఏ దేశంతో పాల్గొంది? ఆన్సర్, రష్యా. 13th క్వశ్చన్, ఎస్బీఐ సిఏపి సెక్యూరిటీకి కొత్త ఎండి మరియు సిఈఓగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్, దీపక్ కుమార్ లల్లా. 14th క్వశ్చన్, ఆగస్టు 2022లో ఐడిఎఫ్సి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, మహేంద్ర ఎన్షా. 15th క్వశ్చన్, డిఆర్డిఓ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సమీర్ వి కామత్. 16th క్వశ్చన్, నౌకాదళ దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్, డిసెంబర్ 4. 17th క్వశ్చన్, ధన్వంతరి అవార్డు ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్, వైద్యశాస్త్రానికి సంబంధించింది. 18th క్వశ్చన్, మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్ గ్రంథకర్త? ఆన్సర్, విశ్వనాథ్ ఆనంద్. 19th క్వశ్చన్, భారతదేశంలో అతి పురాతనమైన నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? ఆన్సర్, డిగ్బోయి, ఆయిల్ సిటీ. 20th క్వశ్చన్, తెలంగాణలో ద్వారపాల శిల్పం ఇటీవల ఎక్కడ లభ్యమైంది? ఆన్సర్, సిద్దిపేట జిల్లాలో. 21 క్వశ్చన్, ఇటీవల కేసీఆర్ మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి గ్రామం, కొండకల్. 22nd క్వశ్చన్, ఫిఫా అండర్-17 ప్రపంచ కప్కు ఆతిథ్య దేశంగా ఏ దేశాన్ని నియమించింది? ఆన్సర్, ఇండోనేషియా. 23rd క్వశ్చన్, భారతదేశంలో సాంకేతిక విద్యను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ ఎంత రుణాన్ని మంజూరు చేసింది? ఆన్సర్, $255.5 బిలియన్. 24th క్వశ్చన్, ఇటీవల పసిఫిక్ మహాసముద్రంలో విచ్ఛిన్నమైన టైటానిక్ సబ్మెరైన్
ఏ సంస్థకు చెందింది? ఆన్సర్ ఓషన్ గేట్. 25th క్వశ్చన్, భారతదేశం స్వదేశీ నిర్మిత ఇన్ సర్వీస్ మిస్సైల్ ఐఎన్ఎస్ కిర్పాన్ను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది? ఆన్సర్ వియత్నాం. 26th క్వశ్చన్, టిఆర్ఏఐ ట్రాయ్ ఇటీవల అత్యవసర సేవల స్థితిని ఏ సంస్థకు సిఫార్సు చేసింది? ఆన్సర్ సబ్మెరైన్ కేబుల్స్.